వైసీపీ పాలన అవినితిమయంగా సాగుతుందని అన్ని వర్గాలు తెలుసుకుంటున్నాయని దీంతో అది భరించలేక తిరిగి బడుగు వర్గాలు సొంత గూటికి చేరుకుంటున్నాయని అందులో భాగంగానే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వైసీపీ నుంచి బడుగు వర్గాలు టీడీపీలోకి వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని పాత ఊరికి చెందిన అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల వెంకటేష్ గౌడ్తో పాటు బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షుడు వడ్డే ప్రసాద్ల ఆధ్వర్యంలో పలువురు బీసీలు పెద్ద సంఖ్యలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కాలవ శ్రీనివాసులు, అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిలు వారిని సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో జగన్ మాటలు నమ్మి బీసీలు ఆ పార్టీకి పనిచేశారన్నారు. అయితే ప్రస్తుతం బీసీలు, మైనార్టీలు, దళితులు జగన్ నాటకాన్ని గ్రహించి తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని ఇదొక శుభ పరిణామమని కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. కేవలం 18 నెలల జగన్ పాలనలో బడుగు వర్గాలపై అనేక దౌర్జన్యాలు చోటు చేసుకున్నాయన్నారు. వాటిని తెలుసుకున్న బీసీలు, దళితులు, మైనార్టీలు తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి, అరాచక జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏడాదిన్నర గడవక ముందే తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను చవిచూసే పరిస్థితి వచ్చింది. దుర్మార్గాలు, దగా దోపిడీలపైన చైతన్యవంతులు అవుతా ఉన్నారు. అందుకనే మళ్ళీ తెలుగుదేశం పార్టీకి బలమైన పునాదులుగా ఉన్న బీసీలందరూ సొంత గూటికి చేరుకుంటా ఉన్నారు. గతంలో ప్రభాకర్ చౌదరి గారు చేసిన మంచి కార్యక్రమాలు కానీ, అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పోయిన విధానం కానీ, అందరికీ పార్టీలో సముచితమైన స్థానం కల్పించిన పద్ధతి కానీ, ఇవన్నీ ఈరోజు పార్టీ బలపడడానికి దోహదం చేస్తూ ఉన్నాయి. అరాచకానికి ఒక బ్రాండ్ నేమ్ ఇస్తే దానికి వైసీపీ అని పేరు పెట్టాల. మిత్రులందరూ చాలా సంవత్సరాలు కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మి నవరత్నాలు ఆశ చూపిన పద్ధతికి మోసపోయి వైసీపీకి పనిచేశారు. కానీ మళ్ళా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం, తెలుగుదేశం పార్టీ బలోపేతం కావడానికి, తెలుగుదేశం పార్టీ నాయకత్వం మళ్ళా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి వీళ్ళందరూ కలిసి రావడం ఒక మంచి పరిణామం. అనంతపురం నగరంలో అర్బన్ నియోజకవర్గంలో మార్పుకు ఈరోజు శ్రీకారం చుట్టినట్లయింది. మార్పు ఈరోజుతో మొదలైందని మేము భావిస్తూ ఉన్నాం.